हेलो अंडी, वेलकम टू अवर चैनल। చూడండి, ఈ రోజు మంచి హార్వెస్ట్ చేసుకోబోతున్నాం మనం। మన బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ ని ఈ రోజు హార్వెస్ట్, అలాగే చుక్క కూర హార్వెస్ట్ చేసుకోబోతున్నాం। లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఈ బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ ని హార్వెస్ట్ చేయకుండా వదిలేసాను నేను। ఎందుకంటే ఒకేసారి అన్ని హార్వెస్ట్ చేసి అలా ఫ్రిజ్ లో పెట్టడం కంటే మనం ఫ్రెష్ గా అప్పుడే అంటే వండడానికి ముందే హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కదా। మన ఇంట్లో మన గార్డెన్ లో పెంచుకుంటున్నప్పుడు ముందు ముందు ఎందుకు చేయడం, అందుకనే నేను ఇవన్నీ కలిపి ఒకేసారి కర్రీ చేయొచ్చని ఉద్దేశంతో లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు వీటిని హార్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను। మీరు అనుకోవచ్చు వీటిని కూడా సీడ్స్కి వదిలేస్తున్నానని, ఇంతకుముందు చెప్పాను కదా నేను, కరెక్ట్ అండి। ఒక్క బ్రింజాల్ మాత్రం నేను సీడ్స్కి వదిలేస్తున్నాను, అది కొంచెం పెద్ద సైజులో ఉన్నదాన్ని వదిలేసాను। ఒక్క టబ్ లోనే ఎన్ని బ్రింజాల్స్ హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం। ఇక్కడ ఒక రెండు ఇది కూడా ఒక వెరైటీ, నేను గ్రీన్ కలర్ లాంగ్ బ్రింజాల్ అన్నాను కదా, ఇది కొంచెం పొట్టి సైజ్ వస్తుందండి, ఇది కొంచెం చిన్నగా ఉంది కదా, కాస్త పెరిగాక కట్ చేస్తాను। కొంచెం వంక టింకర్ అయిపోయినాయి ఇవి, ఇంకా ఈ బ్రింజాల్ చూడండి, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు చెట్టు ఉంది, ఎంత అంతే కానీ కాయ మాత్రం అంత పెద్ద కాస్తుంది। ఇంకా దాన్ని మాత్రం ఖచ్చితంగా సీడ్స్కే వదిలేసానండి, ఎందుకంటే చాలా హెల్దీ సీడ్స్ వస్తాయి అందులో। యాక్చువల్లీ ఫస్ట్ది ఎప్పుడు నేను వదిలేను, కానీ ఇది మాత్రం మంచి హెల్దీ సీడ్స్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో వదిలేసాను। ఇక చుక్క కూర, లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు కూడా చుక్క కూర హార్వెస్ట్ చేశాను, కానీ అది చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న చుక్క కూర పాలకూర కలిపి చేశాను, రెండు కలిపి వండని కలిపి నేను, ఇంకా అందులోకి మెంతి కూర కూడా ఉంటే అసలు చాలా బాగుంటుంది। చిన్న టబ్ 50 రూపీస్ టబ్ ఇది, ఇందులో కూడా ఒక పూటకు సరిపోయేంత హార్వెస్ట్ చేసుకోవస్తుందండి చుక్క కూర ఒకే టబ్లో। ఇంకా చాలా రోజులు అయిపోతుంది, దాదాపు 5 మంత్స్ కంటే ఎక్కువ అయింది ఈ చుక్క కూర ఫ్లవర్స్ సీడ్స్ రెడీ అయిపోతున్నాయి, అయినా పక్క నుండి కట్ చేసుకోవడానికి వీలవుతుంది। చుక్క కూర ఏంటంటే ఆ కాడలు కొమ్మలు కూడా కట్ చేసుకోవచ్చు, అవి లేతగా ఉంటాయి కాబట్టి చక్కగా చిన్నగా కట్ చేసి కర్రీ చేసుకోవచ్చు, లేదా పప్పులో వేసుకోవచ్చు, చుక్క కూర మటన్ కూడా వండుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే। చూడండి ఫ్లవర్స్ పింక్ కలర్వి, అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ సీడ్స్కి అందులోనే వేసేయచ్చు। ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి, మన ఇంట్లో పెంచుకొని అప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయి ఇవి, అసలు టమాటోస్ అయితే ఎంత టేస్టీ ఉన్నాయో, బయట కొన్న టమాటోలు అసలు ఎన్ని 100 రూపీస్కి 4 కేజీస్ ఇస్తున్నారు కానీ అసలు టేస్ట్ ఉండట్లేదు। మన ఇంట్లోవి కొన్ని ఒక 250 గ్రామ్స్ వచ్చినా కానీ ఆ కర్రీ ఎంత టేస్టీగా అనిపిస్తుంది మనం పెంచుకునే, పెద్ద కష్టమేం కాదండి, కొంచెం కష్టపడితే ఇలా మనం పెంచుకోవచ్చు హార్వెస్ట్ చేసుకోవచ్చు, చక్కగా టేస్టీ టేస్టీగా వండుకొని తినొచ్చు। తిన్నాక చాలా హెల్ప్ చేస్తుందని చెప్పాను కదండి, ఎంత ఓపికగా చేస్తుందో చూడండి తను కూడా, చెట్లంటే ఆమెకు కూడా చాలా ఇష్టం,
నా గార్డెన్ లో చాలా వర్క్ తనే చేస్తుంది. ఇదండి ఈ రోజు బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ అండ్ చుక్కకూర స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇదిగోండి చూడండి ఎంత చుక్కకూర వచ్చేసింది. ఇవన్నీ పొంకాయలు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.